చెర్నోబుల్ అణు విద్యుత్ కేంద్రం వద్ద రేడియేషన్ స్థాయిలు పెరగడంతో అక్కడి నుంచి రష్యా సేనలు తరలిపోయినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది ఉక్రెయిన్ అధికారిక విద్యుత్ కంపెనీ ఎనర్జెట్ ఎనర్జట్ ఈ విషయాన్ని ధృవీకరించింది దీనిపై ఐక్యరాజ్య సమితి న్యూక్లియర్ డాగ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ దర్యాప్తు చేయనుంది ఉక్రెయిన్పై దాడులను ప్రారంభించిన కొన్ని రోజులకే చెర్నబిల్ ప్లాంట్ను రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి ఈ పవర్ ప్లాంట్ కు అత్యంత సమీపంలోని అటవీ ప్రాంతంలో రష్యా గోతులు తవ్వింది అయితే ఆ సమయంలో రష్యా సైనికుల్లో రేడియేషన్ సంబంధిత వ్యాధుల ప్రాథమిక లక్షణాలు కనిపించాయని ఎనర్డో అటామ్ తెలిపింది దీంతో రష్యా తమ బలగాలను అక్కడి నుంచి తరలించినట్లు పేర్కొంది చర్నబీల్ కార్మికులు నివసించే సమీప పట్టణం స్లాబుట్టిచ నుంచి కూడా రష్యన్ దళాలు వెనక్కి వెళ్లాయని ఎనర్జీ అటాం తెలిపింది ప్రస్తుతం ఈ విషయమై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది కొద్ది రోజుల్లో చర్నబీల్కు తమ మొదటి సహాయక బృందాన్ని పంపనున్నట్లు ఏఐఈఏ తెలిపింది